అమరరాజా బ్యాటరీస్ తమ కొత్త ప్రాజెక్టుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా తమ ప్రాజెక్టుల్ని ఇతర రాష్ట్రాల్లో నెలకొల్పాలని భావిస్తోంది. త్వరలోనే చేపట్టబోతున్న అతి భారీ ప్రాజెక్టు తమిళనాడులో ఏర్పాటుకు సన్నాహాలు కూడా చేస్తోంది. లిథియం బ్యాటరీల తయారీకి సంబంధించి దేశంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీని ఎక్కడ పెట్టాలనే దానిపై కొద్ది రోజులుగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో అమరరాజా గ్రూప్ చర్చలు జరుపుతోంది. దీంట్లో భాగంగా తమ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటూ తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి ఆహ్వానాలు కూడా అందాయి. ఈ మూడు రాష్ట్రాల్లో తమకు అనుకూలమైన చోట పరిశ్రమ పెట్టేందుకు కసరత్తు చేస్తోంది అమరరాజా గ్రూప్. ప్రస్తుతం చిత్తూరులో ఉన్న ప్లాంట్ యథావిధిగా కొనసాగించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ విషయాన్ని మరొకమారు స్పష్టం చేస్తూనే విస్తరణలో చేపట్టే భారీ ప్రాజెక్టుపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారాన్ని బట్టి లిథియం బ్యాటరీ ప్లాంట్ తమిళనాడులో ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమరరాజా బ్యాటరీస్ తమ కొత్త ప్రాజెక్టుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా తమ ప్రాజెక్టుల్ని ఇతర రాష్ట్రాల్లో నెలకొల్పాలని భావిస్తోంది. త్వరలోనే చేపట్టబోతున్న అతి భారీ ప్రాజెక్టు తమిళనాడులో ఏర్పాటుకు సన్నాహాలు కూడా చేస్తోంది. లిథియం బ్యాటరీల తయారీకి సంబంధించి దేశంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీని ఎక్కడ పెట్టాలనే దానిపై కొద్ది రోజులుగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో అమరరాజా గ్రూప్ చర్చలు జరుపుతోంది. దీంట్లో భాగంగా తమ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటూ తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి ఆహ్వానాలు కూడా అందాయి. ఈ మూడు రాష్ట్రాల్లో తమకు అనుకూలమైన చోట పరిశ్రమ పెట్టేందుకు కసరత్తు చేస్తోంది అమరరాజా గ్రూప్. ప్రస్తుతం చిత్తూరులో ఉన్న ప్లాంట్ యథావిధిగా కొనసాగించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ విషయాన్ని మరొకమారు స్పష్టం చేస్తూనే విస్తరణలో చేపట్టే భారీ ప్రాజెక్టుపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారాన్ని బట్టి లిథియం బ్యాటరీ ప్లాంట్ తమిళనాడులో ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మూడు నెలల్లో దీనిపై పూర్తి స్పష్టత రానుంది. ముప్పై ఆరేళ్ల క్రితం చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన అమరరాజా సంస్థ అంచెలంచెలుగా ఎదిగింది. ప్రభుత్వాలకు కోట్లాది రూపాయల ట్యాక్సులు చెల్లిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత అప్పటి వరకు హైదరాబాద్లో ఉన్న కేంద్ర కార్యాలయాన్ని తిరుపతికి మార్చింది. తాము చెల్లించే పన్నుల్లో వాటా ఏపీకే దక్కాలనే నిర్ణయంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం ఏపీలో పరిస్థితుల నేపథ్యంలో విస్తరణ ప్రాజెక్టులు పక్క రాష్ట్రాల్లో పెట్టాలని అమరరాజా గ్రూప్ నిర్ణయించింది. బ్యాటరీ సెక్టార్లో దేశంలోనే రెండవ అతిపెద్ద సంస్థగా అమరరాజా గ్రూప్ ఉంది. $1 బిలియన్ టర్న్ ఓవర్ కలిసిన ఈ సంస్థ ఏటా 100 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో చెల్లిస్తోంది. అలాగే వేలాది మందికి ఉపాధి కూడా కల్పిస్తోంది. అలాంటి సంస్థ ఇప్పుడు మిగతా విస్తరణ ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు తరలించాలని నిర్ణయించడం సంచలనంగా మారింది. అమరరాజా బ్యాటరీస్ తమ కొత్త ప్రాజెక్టుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా తమ ప్రాజెక్టుల్ని ఇతర రాష్ట్రాల్లో నెలకొల్పాలని భావిస్తోంది. త్వరలోనే చేపట్టబోతున్న అతి భారీ ప్రాజెక్టు తమిళనాడులో ఏర్పాటుకు సన్నాహాలు కూడా చేస్తోంది.
లిథియం బ్యాటరీల తయారీకి సంబంధించి దేశంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీని ఎక్కడ పెట్టాలనే దానిపై కొద్ది రోజులుగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో అమరరాజా గ్రూప్ చర్చలు జరుపుతోంది. దీంట్లో భాగంగా తమ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటూ తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి ఆహ్వానాలు కూడా అందాయి. ఈ మూడు రాష్ట్రాల్లో తమకు అనుకూలమైన చోట పరిశ్రమ పెట్టేందుకు కసరత్తు చేస్తోంది అమరరాజా గ్రూప్. ప్రస్తుతం చిత్తూరులో ఉన్న ప్లాంట్ యథావిధిగా కొనసాగించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ విషయాన్ని మరొకమారు స్పష్టం చేస్తూనే విస్తరణలో చేపట్టే భారీ ప్రాజెక్టుపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారాన్ని బట్టి లిథియం బ్యాటరీ ప్లాంట్ తమిళనాడులో ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మూడు నెలల్లో దీనిపై పూర్తి స్పష్టత రానుంది. ముప్పై ఆరేళ్ల క్రితం చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన అమరరాజా సంస్థ అంచెలంచెలుగా ఎదిగింది. ప్రభుత్వాలకు కోట్లాది రూపాయల ట్యాక్సులు చెల్లిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత అప్పటి వరకు హైదరాబాద్లో ఉన్న కేంద్ర కార్యాలయాన్ని తిరుపతికి మార్చింది. తాము చెల్లించే పన్నుల్లో వాటా ఏపీకే దక్కాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం ఏపీలో పరిస్థితుల నేపథ్యంలో విస్తరణ ప్రాజెక్టులు పక్క రాష్ట్రాల్లో పెట్టాలని అమరరాజా గ్రూప్ నిర్ణయించింది.